నమస్కారం. ముఖ్యాంశాలు. నిన్న రాత్రి రాజమండ్రి నేషనల్ హైవేలో ప్రయాణికులాగా కార్లో వెళ్లిన దుండగులు అతి కిరాతకంగా కాల్ టాక్సీ డ్రైవర్ని నరికి చంపి టాక్సీని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ సంఘటన మొత్తం తెలుగు ప్రజలందరినీ ఉల్కి పడేలా చేసింది. ఏంట్రా సరోనా, కారు టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్ని ఎవరో దొంగిలించుకొని తీసుకెళ్తున్నారంట. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్నా. సరే అమ్మా. ఏమే, ఉదయాన్నే డ్యూటీ బాయ్ని ఎందుకే భయపెడుతున్నావు? ఎక్కడో ఏదో ఒకటి జరిగితే నువ్వెందుకే భయపడుతున్నావు? ఏమండి, మన కొడుకు కూడా కారు టాక్సీ డ్రైవరే కదా, అందుకేనండి. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఇలాగేరా, నేను పనికెళ్ళేటప్పుడు ఏవేవో యాక్సిడెంట్ జరుగుతాయి నన్ను భయపెట్టేది, ఇప్పుడు నీతో చెప్తుంది. నువ్వు ముందు టిఫిన్ చేసి బయలుదేరు. రే, మీ నాన్న ఎప్పుడు ఇంతేరా? నువ్వన్నా దయచేసి నా మాట విను. కూర్చో, నేను వెళ్ళి టిఫిన్ తీసుకుని వస్తా. ఇదిగోండి కాఫీ. పెట్టి వెళ్ళు. సరోనా, చెప్పిందంతా గుర్తుంది కదా, నువ్వు కాస్త చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. సరేమ్మా, వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తగా చూసి వెళ్ళు. హలో, చెప్పు బాబు. అన్నా, ఉదయం టీవీలో న్యూస్ చూసారా? చూశాను బాబు. కార్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్ని దొంగిలించుకుని వెళ్ళారు. రాను కార్ టాక్సీ డ్రైవర్లకి భద్రత లేకుండా పోతుంది. అసలు ఈ పోలీసులు ఏం చేస్తున్నారో ఏంటో ఏం అర్థం కాకుండా పోతుంది. కొద్దిగా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు సరవణా. అందరు కార్ టాక్సీ డ్రైవర్లకు కూడా నేను జాగ్రత్తగా ఉండమని చెప్తాను, సరేనా? ఈ విషయం చెప్దామని మీకు కాల్ చేశానన్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరవణా, ఎక్కడున్నావు? నానా, నేను ఒక కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. చూనాయనా, నువ్వు కాస్త చూసి జాగ్రత్తగా వెళ్ళరా. నాన్నకి మనసు చెప్పడం లేదురా, అందుకే ఫోన్ చేశాను. సరే, పెట్టేస్తాను. జాగ్రత్తగా వెళ్ళు నాన్నా. నేను డాక్టర్ మారన్ మాట్లాడుతున్నాను. రెండో వార్డులో ఉండే పేషెంట్ రవికి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. నేను షార్ప్గా 10:30కి వస్తాను. ఓకే. హాయ్ డాడ్. హాయ్. నేను కోర్టుకి వెళ్ళొస్తా. ఓకేమ్మా. బై డాడ్. బై. సీ యూ. సీ యూ. ఏ, ఇదిగో ఈ బూస్ట్ తాగేసి వెళ్ళు. నాకు వద్దమ్మా, మీ ఆయనకే ఇవ్వు. నువ్వు తాగి వెళ్ళవే, నేను ఆయనకి ఇస్తానులే. నాకు టైం లేదమ్మా, కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంది. ఏం కేసు రా? అదే నాన్నా, మీటూ కేసు. ఒక ఆంటీ 10 సంవత్సరాల క్రితం ఒకటి చేపట్టుకున్నట్టు కేసు పెట్టింది డాడీ. కానీ ఆ ఆంటీనే ఒక పెద్ద కేసు. ఈ అబ్బాయిలంతా పాపం నాన్నా. ఇదే విధంగా 10 సంవత్సరాల ముందు ఈ అమ్మాయి నన్ను లాడ్జ్కు రమ్మని చేపట్టుకుందని కేసు పెట్టుంటే ఏ ఫ్యామిలీ మటుకు ఏం బాగుంటుంది చెప్పండి నాన్నా. నువ్వు చెప్పేది కూడా ఆలోచించాల్సిన విషయమేనమ్మా. ఈ మగవాళ్ళ మీద అసలు జాలి చూపించకు. అదేదో మీటూ గీటూ అన్నావుగా, వెళ్ళి అది చూసుకో. నువ్వేంటి నన్ను చూపించి మాట్లాడుతున్నావు? నేను ఒక గుడ్ డాక్టర్ని. మీరు మీకే సర్టిఫికేట్ ఇచ్చుకోకండి. మీరు గుడ్ డాక్టరో లేక బ్యాడ్ డాక్టరో మీతో పనిచేసే నర్సులు అడితేనే కదా తెలుస్తుంది. నాకు తెలిసి మన ఇంట్లో కూడా ఒక మీటూ కేసు వస్తుంది అనుకుంటాను. నాన్న, మీరేం దిగులు పడకండి, మీ మీద కేసు వస్తే నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్తున్నా. అందుకే కదమ్మా నిన్ను లాయర్ చేశాను. ఏయ్, నువ్వు వెళ్ళవే. సరేనన్నా, బాయ్. బాయ్ మా. ఏమండి, రండి టిఫిన్ చేద్దాం. నువ్వు వెళ్ళొస్తాను.